కృష్ణదాస్ గారు ఎనభై ఎనిమిదిలో కొండమిట రాములు అనే సినిమా వారితో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రంలో బావగారు బావగారు అని పిలిచే క్యారెక్టర్ నాది. అక్కడి నుంచి ఆ బావగారు ఆ వర్డ్ అనేది స్టిల్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి పిలిచినా కూడా వాడిని పిలవండి, అలీని పిలవండి అని పక్కన కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా మాట్లాడేవారు. గత 1 మంత్ నుంచి వారికి ఆరోగ్యం సహకారం చేయకపోవడంతో ఈరోజు వారు కాలం చేయడం జరిగింది. అలాగే ఆయన బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా సినిమా చేయాలంటే చాలా ఇష్టంగా వచ్చి చేసేవాళ్ళు. ఎందుకంటే వారు పెట్టే ఫుడ్ అంత అద్భుతమైన భోజనం పెట్టేవారు. అటు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్ద ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్స్ అయినా చాలా ప్రేమగా ఆయన తెప్పించడే కాదు ఇంటికాడ నుంచి వడ్డించే దగ్గర ఉండి వడ్డించేవారు. సో ఈరోజున వారు మన మధ్య లేకపోయినా వారి కుటుంబానికి నా కుటుంబం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే ప్రభాస్ని తన సొంత కొడుకులాగా, తమ్ముడు కొడుకైనా తన సొంత కొడుకులాగా తను చూసుకోవటం, అలాగే ప్రభాస్ కూడా పెద్దనాన్న పెద్దనాన్న అని, ఎందుకంటే కంటిన్యూగా మేము బిర్లా సినిమా అవ్వచ్చు, రబల్ సినిమా అవ్వచ్చు, ఈ సినిమాలో వారితో కాంబినేషన్లో చేయటం జరిగింది. చాలా రోజులు మలేషియాలో మేము షూటింగ్ చేసాం బిర్లా, దాదాపు 4 రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు మాకు 3 రోజులుగా గడిచింది. ఎందుకంటే చాలా జోకులు వస్తుండేవారు, జనరల్గా మేము కామెడీ చేస్తుండేవాళ్ళం, కానీ వారు కూడా మా మీద జోకులు వేసేవారు. ఈ రోజున మన మధ్య లేకపోవటం అండ్ అలాగే భారతదేశంలో అద్భుతమైన పేరు తీసుకొచ్చిన బాహుబలి సినిమా హిట్ అని కానీ వారు ఆనందం అసలు పట్టుకోలేము. అంత ఆనందంగా వారు ఇంటికి పిలిచి యూనిట్ మొత్తానికి తన సొంతం ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది. మంచి మనిషి మన మధ్యన లేరు, భగవంతుడు తొందరపడి వారిని తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కృష్ణరాజు అంకుల్కి ఆ భగవంతుడు ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.